ఒక విమానంలో ఒక జపనీస్, ఒక అమెరికన్, ఒక ఇండియన్, ఒక పాకిస్తానీయుడు ప్రయాణిస్తున్నారు. వాళ్ళు నలుగురు కలిసి ఒక తప్పు చేస్తారు. వెంటనే అక్కడున్న సౌదీ అరేబియన్ పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అక్కడ విధించే శిక్షలు పూర్వకాలంలో విధించే శిక్షలుగా ఉంటాయి. పోలీసులు అక్కడున్న పై అధికారి దగ్గరకు వీళ్ళ నలుగురిని తీసుకెళ్తారు. వీళ్ళు లోపలికి ప్రవేశించగానే అక్కడ లోపల ఉన్న కత్తులు, కొరడాలు, ఇంకా తుపాకులను చూసి నలుగురు వణుకుతున్నారు. అమెరికా వాడి ముఖం భయంతో ఎర్రగా మాడిపోయింది. అందరికీ ముచ్చెమటలు పట్టాయి. అంతలోనే పై అధికారి అక్కడికి వచ్చాడు. జరిగిందంతా విని వెంటనే వీళ్ళకి 20 కొరడా దెబ్బల శిక్ష విధించండి అని అన్నాడు కొరడా విసిరేస్తూ. ఆ కొరడా ఎలా ఉందంటే ఒక దెబ్బ పడితే చర్మం ఊడొస్తుంది. ఆ కొరడా పక్కకు చిమ్మగానే అక్కడున్న రాయి 2 ముక్కలైంది. వాళ్ళు అది చూడగానే ఇవాళ మన దీపం ఆరిపోయిందిరా అనుకున్నారు. ఆ భయంతో అతని కాళ్ళ మీద పడ్డారు. సరే, మీ ముఖాలు చూసి 10 కొరడా దెబ్బలు తగ్గిస్తున్నాను అని చెప్తాడు. వాళ్ళకి తెలుసు ఆ కొరడాతో 10 కాదు, 5 దెబ్బలు తినగానే చర్మం ఊడి చచ్చిపోతారని. ముందు జపాన్ వాడి వంతు వచ్చింది. భయం భయంతో ముందుకు వస్తాడు. అంతలో ఆ అధికారి కూతురు అక్కడికి వస్తుంది. ఆ పాప అతనితో, నాన్న ఈరోజు నా బర్త్డే అని అనగానే ఆ అధికారి తన కూతురి పుట్టినరోజు సందర్భంగా మీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను, ఏం కావాలో కోరుకోండి అని అంటాడు. కానీ ఒక కండిషన్, ఇప్పుడు విధించిన శిక్ష తగ్గేదేలే, అది తప్ప ఇంకేమైనా కోరుకోండి. పిచ్చి పిచ్చి కోరికలు కోరితే శిక్ష ఈసారి ఇంకా కఠినంగా ఉంటుంది, ఆలోచించుకోండి అని చెప్తాడు. వెంటనే జపాన్ వాడు అక్కడ కనిపించిన 2 పెద్ద తలగడలను చూసి వాటిని నా వీపుకి కట్టండి అని కోరుకుంటాడు. వాళ్ళు అలాగే చేస్తారు. శిక్ష అమలవుతూ ఉండగా చుట్టూ ఉన్న వాళ్ళంతా ఏం జరుగుతుందో అని ఆతృతగా చూస్తూ ఉంటారు. మొదటి కొరడా దెబ్బ పడగానే తనకు ఏమీ కానందున తనలో తానే మురిసిపోతాడు. 2వ దెబ్బకి వాళ్ళ ముగ్గురి వైపు చూసి తన తెలివికి పొంగిపోతాడు. అది చూస్తున్న ఆ ముగ్గురు అదే ఐడియా ఫాలో అవుదామని ఆనందపడుతూ ఉంటారు. ఇంతలో 4వ దెబ్బకే తలగడలు 2 ముక్కలై కింద పడతాయి. అది గమనించిన జపాన్ వాడు 2 కళ్ళు పెద్దవి చేసుకొని భయంతో బిత్తరపోతాడు. అక్కడున్న ఆ ముగ్గురు ఆశ్చర్యపోతారు. 5వ దెబ్బ పడగానే చర్మం ఊడొస్తుంది, కళ్ళు బైర్లు కమ్మి కింద పడతాడు. ఇదంతా చూసిన అధికారి తనలో తాను నవ్వుకుంటాడు. నెక్స్ట్ అమెరికా వాడి వంతు, నాకు 4 తలగడలు కట్టండి అని కోరుకుంటాడు. అవి కూడా 5 దెబ్బలకే ముక్కలైపోతాయి. మిగతా 5 దెబ్బల్లో వాడి చావు తప్పలేదు. ఈసారి ఇండియా వాడి వంతు. వెంటనే అధికారి వెటకారంగా నవ్వుతూ, ఎన్ని తలగడలు కావాలి బాబు నీకు అని అడుగుతాడు. మెల్లగా ముందుకు వచ్చి, నాకు తలగడలు వద్దు కానీ నా వీపుకు ఈ పాకిస్తాన్ వాడిని కట్టండి అని అంటాడు. వెంటనే పాకిస్తాన్ వాడి కళ్ళు పెద్దగా అవుతాయి.